ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మచ్చి అమృత్సరి అని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ 5-star హోటల్లో మేము ఎక్కువగా కొట్టించుకునేవాళ్ళం. అయితే ఆ మచ్చి అమృత్సరి అనేది మనం బోన్లెస్ ఫిష్ని ఎక్కువగా మసాలా పెట్టి పంజాబీ స్టైల్లో కొంచెం శనగపిండి వేస్ట్ చేస్తుంటారు. అయితే దీంట్లో ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ మన తెలుగు నాలుగుకి నచ్చే విధంగా ఇదే రెసిపీ మార్చుకోవడం కోసం ఓ సింపుల్ టెక్నిక్. శనగపిండి ఎలాగో వాడచ్చు, కొంచెం సగం శనగపిండి వాడదాం. అలాగే పుట్నాలు వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ముందు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం నువ్వులు అలాగే పుట్నాలు కొన్ని, దీంట్లో మనం కరివేపాకును కూడా వేసేసి దీన్ని చక్కగా పొడి చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి ఆ ఫిష్ పైన కోటింగ్ చాలా టేస్టీగా వస్తుంది. సో మరి దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకుందాం. దీంట్లో కొంచెం అంత కొబ్బరి పొడి మీరు వేసినా చాలా చాలా బాగుంటుంది. దీన్ని పొడి చేసిన తర్వాత మనం ఎలా ఈ ఫిష్ని కొంచెం పసుపు కారంతో మ్యారినేట్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్రైండ్ చేసుకొని దీంట్లో కరివేపాకు ఉంది, మన పుట్నాల పొడి ఉంది, అలాగే మనం కొంచెం నువ్వులు కూడా వేసాం. ఇది మనకి మంచి టేస్ట్ అందజేస్తుంది. అందులో కొంచెం కొబ్బరి వేయడం వల్ల మనకి తెలుగు వాళ్ళకి కొంచెం ఆ ఫిష్ ఫ్రైలో కొంచెం కొబ్బరి, మటన్ వేపుడులో కొంచెం కొబ్బరి, రొయ్యల వేపుడు చేసుకున్నా కొంచెం కొబ్బరి వేసుకుంటుంటారు, కొబ్బరి గసగసాలు. అలా ఈరోజు నువ్వులు, పుట్నాలు, కరివేపాకు, మనకి కొబ్బరి చక్కగా ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు నా ఫిష్కి మ్యారినేషన్. ఫిష్ సాధారణంగా మ్యారినేట్ పెద్దగా చేయాల్సిన అవసరం పడదు, ఎందుకంటే మనం కొంచెం అంత మసాలా పెట్టేస్తే చాలు చక్కగా పీల్చేసుకుంటుంది. సో మరి నా ఈ ఫిష్ చెప్పాను కదా, చాలా హోటల్లో చేసేటప్పుడు మేము ఎప్పుడు బోన్లెస్ ఫిష్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు విత్ బోనే నేను దీన్ని చేసుకుంటాను. ఎందుకంటే దీనికి మసాలా మరీ ఎక్కువగా పట్టించడం కూడా అవసరం లేదు. చూడండి, కొంచెం అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, మరి కొంచెం కారము. ఈ పసుపు ఇలా ఇందులో కూడా కొంచెం, మనం ఫిష్ ఏంటంటే దీంట్లో బోన్ ఉంటుంది కదా, దీనికి చాలామంది యాంటీసెప్టిక్ లాగా ఆలోచిస్తుంటారు. ఏంటంటే ఈ ఫిష్ మనం కడగడానికి మనం దేనికైనా కానీ పసుపు వాడితే ఆ ఉన్న నీచు వాసన బాగా తగ్గిపోతుందని నమ్మకం. సో మరి దీంట్లో కూడా చక్కగా వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అజ్వైన్, చిటికెడంత సోడా లైట్గా, అంటే ఈ సోడా మనకి మరీ పిండీసంలా ఉండకుండా ఉండడం కోసం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. టేబుల్ అంతా చేస్తున్నాను. దీన్ని మనం చక్కగా పెట్టేసి ఇలా రెడీ చేసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని మనం దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసేసుకుందాం. మనకి ఉప్పు అన్నీ ఇందులో ఉన్నాయి, కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్లా తయారు చేసుకుందాం. చేసి మనం ఏదో మిరపకాయ బజ్జీలు ముంచినట్టు కాకుండా దీన్ని మనం ఫిష్కి కోటింగ్ చేయాలి. కోటింగ్ చేసేసి మరొక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని వదిలిపెట్టేస్తే మనకి ఫిష్ మ్యారినేట్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీని పేస్ట్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. అదే కనుక మనం పచ్చి శనగపిండి వేస్తే ఆ కొంచెం పిండి పిండిలా వాసన వస్తుంది, కాకపోతే ఫ్రై కరెక్ట్గా చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ని మనం చూడండి, ఫిష్ని మాత్రం డ్రైగా ఉంచేసి ఇలా పెట్టేసాం. దీంట్లో కావాలంటే కొంచెం అంత నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, లేకపోతే తినేటప్పుడు నిమ్మకాయ ముక్కలు సపరేట్గా ఇస్తే దాన్ని లైట్గా ఆ నిమ్మకాయ పిండి మనం తింటే చాలా బాగుంటుంది. ఫిష్ ముక్కలు రెడీ, మన ఈ మిశ్రమం రెడీ. దీన్ని మనం ఒక 10 నిమిషాల తర్వాత దీంతోపాటు చక్కగా కోటింగ్ చేసి వేసుకుందాం. ఇందులో గుర్తుంచుకోండి, అద్భుతమైన సువాసనతో మన కరివేపాకు, కొత్తిమీర, అలాగే అజ్వైన్ కూడా చక్కగా ఉంది. అజ్వైన్ ఏదన్నా మనం ఫ్రై చేస్తే మన కడుపుకి డైజెషన్, నూనెలో ఏది ఫ్రై చేసినా మనం అది సమోసాలైనా కానీ మిరపకాయ బజ్జీలైనా కొంచెం అంత వాము, అజ్వైన్ అంటే మనం వాము కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కొంతమందికి ఆ నూనె పదార్థాలు ఏదైనా తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అలా కాకుండా ఇది చక్కటి టేస్ట్ అంత చేస్తుంది. మనకి
దాన్ని చాలా టేస్టీగా ఉంచుతుంది. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని చక్కగా ఒక్కొక్కదానికి పట్టించేద్దాం. చూడండి, చెప్పాను కదా మరీ ఎక్కువ కాదు, లైట్గా ఇలా మన స్కిన్ సైడ్ మనకి కొంచెం అంత ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కనుక మీరు పెడితే మనం ఫిష్ తినలేం. సో ఈ విధంగా మనం చేసి ఇందులో కొబ్బరి ఉంది, అన్నీ ఉన్నాయి. చక్కగా ఒక్కొక్క పీస్ ఆ మసాలా చక్కగా పట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలకి కొంచెం కొంచెంగా పెట్టేసి మనం నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మన ఫిష్కి ఉప్పు పట్టింది, మన కారం పట్టింది, అలాగే మంచి టేస్ట్ వచ్చేలాగా మనం చేసేసుకున్నాం. ఇలా ఈ ఫిష్ ముక్కల్ని చూడండి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. దీన్ని మనం ఏదైనా అన్నం, చాలామంది పెరుగన్నంతో వాటితోటి పెరుగుతోటి ఫిష్ తినరు, కానీ నేనైతే తినేస్తాను. నాకు సాంబార్ అన్నంతో దేంతోటైనా ఈ ఫిష్ ఉంటే చాలు, అబ్బా భలేగా ఉంటుంది. అయితే కేవలం ఫిషే కాదు, మీరు చికెన్ లేకపోతే రొయ్యలు అవి కూడా ఇదే రెసిపీతో మనం చేసుకోవచ్చు. మనకి మంచి టేస్టీ టేస్టీగా ఉంటాయి. చికెన్తో చేస్తే చికెన్ పకోడీలా ఉంటుంది, ఫిష్తో చేస్తే మంచి ఫ్రై, రొయ్యలైనా చక్కగా చేసుకోవచ్చు. మీకు కొంచెం కూడా ఆ శనగపిండి వాసన లేకుండా పర్ఫెక్ట్గా ఇది రెడీ అవుతుంది. మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేద్దాం. మనం ఒక పంజాబీ రెసిపీ అంటే పంజాబీ అమృత్సరీ మచ్చి అంటాం, అది తెలుగు వాళ్ళకి కావాల్సిన విధంగా మనం చక్కగా చేసేసుకున్నాం. అయితే దీంట్లో కొబ్బరి మన కరివేపాకు పడడం వల్ల దీనికి ఒక మంచి యునీక్ టేస్ట్ వచ్చేసింది. అయితే ఈ ముక్కలు కూడా మనం జాగ్రత్తగా చూడండి, మనం ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం, రకరకాలుగా చేసుకుంటాం. డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ ఆ కోటింగ్ ఉందనుకోండి, మనకి ఫిష్ ముక్కలు చక్కగా వస్తాయి. మరీ ఎక్కువ పిండి ఉందనుకోండి బాగోదు. అందుకని ఆ ఫిష్ కనిపిస్తూ ఉండాలి, మసాలా కోటింగ్ చక్కగా ఉండాలి. మరి ఫిష్ ముక్కలు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఎలా ఇది నాకు కావాల్సిన విధంగా నాకు ఈ రంగులో ఫ్రై అయింది. అంటే మనం ఒకటే ఇలా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె కూడా కొంచెం కలర్ వస్తుంది. అయితే మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మనం వాడిన నూనె మళ్ళీ వాడుకోవచ్చు. ఎప్పుడు, ఇప్పుడు ఫిష్ ఇది వాడాను, ఫ్రై చేశాను, ఇదే నూనెని నేను దోశలు వేసేటప్పుడు వాడాను అనుకోండి అసలు బాగోదు. ఎందుకంటే మన దోశలు ఈ ఫిష్ వాసన వచ్చేస్తాయి. అదే కనుక ఇదే ఫిష్ ఫ్రై చేసిన ఈ నూనెని పులుసుల్లో వాడుకోవడం కోసం, ఫిష్ పులుసు కానీ వేరే పులుసులు వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు ఫ్రై చేసినవి ఎక్కువగా అంటే ఎప్పుడైతే కొంచెం నూనె ఎప్పుడైనా 2 మాక్సిమం 3 సార్లు ఫ్రై కంటే ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే అది ర్యాన్సిడ్ అయిపోతుంటుంది. అంటే మీకు లైట్గా నురుగులా వచ్చిన తర్వాత ఆ నూనె వాడకూడదు. అందుకని ఫిష్ కానీ ఏదైనా ఫ్రై చేసినవి పులుసుల్లో వాడుకోండి. మామూలుగా మనం అప్పడాలు అవి ఫ్రై చేసామనుకోండి, అప్పడాలు మీకు ఫ్రెష్ నూనెలో అయితేనే చక్కగా ఇలా పువ్వులా ఉంటాయి. అదే కనుక కొంచెం నూనె తేడా ఉన్నా బాగోదు. మరి మన ఫిష్ అమృత్సరి అయితే మనం రకరకాల మన పాంఫ్రెట్ ఫిష్, మనకి తెల్ల పాంఫ్రెట్ సిల్వర్ పాంఫ్రెట్ అంటారు కదా, అది చాలా ఖరీదు ఎక్కువ. అదే కనుక ఇలాంటివి చేసేటప్పుడు మీరు మామూలుగా బ్లాక్ పాంఫ్రెట్ ఉంటుంది, అదే సిల్వర్ పాంఫ్రెట్ అయితే 1000 రూపాయలు ఉంటే బ్లాక్ పాంఫ్రెట్ 500 రూపాయలకే మనకు దొరుకుతుంది. దాన్ని హల్వా అని కూడా అంటుంటారు, లేకపోతే చైనీస్ పాంఫ్రెట్ అని కూడా అంటుంటారు. మీరు కొర్రమీన తీసుకుంటే కొర్రమీనను కూడా బోన్లెస్ చేసుకోవచ్చు. ఈ బొచ్చ రోహు, రోహు ఏమో మంచి స్వీట్ ఫ్లేవర్, కాకపోతే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. బొచ్చ మాత్రం కొంచెం ఫ్రై చేసుకున్నా మీకు మంచిగా కరెక్ట్గా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ముక్కలో కొంచెం బలం కూడా ఉంటుంది. సో మీరు ఏ ఫిష్ అయినా వాడండి, బోన్లెస్ వాడుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేటప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా తినేస్తారు. అదే మనం పెద్దవాళ్ళకైతే చక్కగా ఈ ముక్కలు చూడండి ఎంతో పర్ఫెక్ట్. నాకు ఇలా ఫిష్ ఉంటే దీనిపైన కొంచెం అంత నిమ్మరసం జల్లేసుకొని తినేస్తే బాగుంటుంది. మనం ఫ్యాటీ ఫిషెస్ ఏవి నూనె ఉన్నాయి ఎక్కువ, ఇప్పుడు పులుసు చేప లేకపోతే రౌండ్ ఫిష్, సాధారణంగా ఏదైతే కొవ్వు ఎక్కువగా ఉంటుందో ఆ ఫిష్ ఫ్రైయింగ్కి ఎక్కువగా వాటర్, ఫ్లాట్ ఫిష్ అంటారు. అంటే పాంఫ్రెట్టు, సిల్వర్ పాంఫ్రెట్టు, హల్వా అంటాం చూస్తారా, ఈ ఫిష్లు ఫ్రైయింగ్కి చాలా బాగుంటుంది. కొర్రమీన కూడా ఫ్రైయింగ్కి చాలా బాగుంటుంది. సో మరి దీనిపైన కొంచెం అంత నిమ్మరసం పర్ఫెక్ట్. ఇప్పుడు మన ఈ ముక్క చక్కగా లోపలికి సాఫ్ట్గా తెల్లగా ఎంత చక్కగా ఉందో చూడండి. మరి పైన మనకున్న ఈ మసాలా కరకరలాడుతూ ఆ అజ్వైను ఆ కరివేపాకు కొత్తిమీరతో ఫిష్లో రకరకాలు వెరైటీలు చేసుకొని తినడం నాకు ఇష్టం. అవి ఫిష్లు చైనీస్ స్టైల్లో చేసినా లేకపోతే సింపుల్గా ఫిష్ మనీర్ అంటారంటే అది కేవలం మైదాపిండి కొంచెం మిరియాల పొడి దాంట్లో దొల్లించేసి డీప్ ఫ్రై చేస్తారు, దానిపైన వెన్న వేసి తింటారు, ఎంతో బాగుంటుంది. సో మరి ఫిష్
అమృత్సరి అది కూడా తెలుగు వాళ్ళకి తగ్గట్టు కొంచెం కొబ్బరి కరివేపాకు కొత్తిమీర నువ్వులు కూడా వేశాను దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు వస్తుంటాయి చూస్తారు కదా చక్కగా మంచి రుచికరమైన వంటలు చేసుకోండి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా బీరిచిన్ కుకింగ్ అని ఎప్పుడైతే మనం రుచికరమైన వంటలు తింటామో అప్పుడే మనం నిజమైన శ్రీమంతులం చేసుకోండి తినండి సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి తెలుగు వాడి టేస్ట్తో అమృత్సరి మచ్చి దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పుట్నాలు నువ్వులు కరివేపాకు కొబ్బరి పొడి వేసి పొడి చేసుకోవాలి తర్వాత చేప ముక్కలకి పసుపు కారం ఉప్పు పట్టించి కొంచెం సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి తర్వాత మన పుట్నాల పొడి మిశ్రమంలో కావాలంటే చిటికెడంత శనగపిండి కూడా వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు అజ్వైన్ చిటికెడు సోడా కొత్తిమీర అన్నీ వేసి ఉప్పు తగినంత వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి మన ఫిష్ ముక్కలు మ్యారినేట్ అయిన తర్వాత ఆ మసాలాతో పాటు కోటింగ్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే తెలుగు టేస్ట్తో అమృత్సరి మచ్చి చాలా చాలా రుచిగా ఉంటుంది చూసేశారు కదా మరి ఈరోజు చేసిన వంటకం రేపు ఇదే టైం కలుద్దాం అప్పటిదాకా సీ యూ బై బై